साई బంధువులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి వేళ సకల సంపదలు సకల ఐశ్వర్యాలు ముఖ్యంగా భక్తి జ్ఞాన వైరాగ్యం అనేటువంటి ఐశ్వర్యం మీ అందరిలో కూడా ప్రజ్వలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీపావళి మనందరికీ కూడా శుభ దీపావళి కావాలి. ఈరోజు మనందరము కూడా గొప్ప ఐశ్వర్యవంతులం. శ్రీ సాయిబాబా అనేటువంటి పరమాత్మను పట్టుకున్న తర్వాత ఎవరికీ కూడా ఐశ్వర్యానికి లోటు ఉండదు. వారికి మించినటువంటి ఐశ్వర్యము మరొకటి ఉండదు. అందుకనే ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరము కూడా గొప్ప అదృష్టవంతులతో పాటు గొప్ప ఐశ్వర్యవంతులం. ఎందుకంటే లౌకికపరమైనటువంటి ఐశ్వర్యం ఉందనుకోండి, బ్యాంకులో మన అవసరానికి అనుగుణంగా కూడా ఆ డబ్బును తీసుకుంటూ ఉంటే అది ఖాతా ఖాళీ అయిపోతుంది. కానీ సాయి అనేటువంటి ఐశ్వర్యము ఎప్పటికీ కూడా ఖాళీ కానటువంటిది. కేవలము ఈ ఒక్క జన్మకే కాదు, సాయిబాబాతో ఉన్నటువంటి రుణానుబంధం చేత మనము ఏ జన్మలో మనం ఏ జీవిగా జనించినా సరే మనకు సాయి లక్ష్మి అనేటువంటి ఐశ్వర్యము ఎప్పుడూ మనతో ఉంటుంది. ఈరోజు దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ గృహాల్లో మీ శక్తానుసారము లక్ష్మీ పూజను చేసుకుంటారు. మనందరికీ కన్నుల పండుగ ఏంటంటే షిరిడీలో రేపు నిర్వహిస్తారు లక్ష్మీ పూజ. మనము ఈరోజు గురువారము, అదేవిధంగా తిది కలిసి రావడంతో ఈరోజు మనం ఇప్పుడు లక్ష్మీ పూజను వరాల సాయి మందిరంలో నిర్వహించుకుంటున్నాం. లక్ష్మీ పూజ వైభవము ఎంత గొప్పదంటే షిరిడీలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆ రోజు సమాధి మందిర ప్రాంగణంలోకి కేవలము షిరిడీ వాసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. దాదాపుగా 4:30 నుంచి దర్శనాలు ఆపేస్తారు. రేపు ఆపేసి ఎవరైతే షిరిడీ వాసులు ముందుగా చేరుకుంటారో వారందరూ కూడా సభామండప ప్రాంగణంలో వారంతా కూడా నిండి ఉంటారు. ఎంతో కోలాహలంగా ఉంటుంది కుబేర. అదేవిధంగా లక్ష్మీ పూజలు శాస్త్రోక్తంగా అక్కడ నిర్వహిస్తారు. ఒకసారి నేను షిరిడీలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడైనటువంటి జోషి గారిని అడిగాను, అసలు సమాధి మందిరంలో లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారు, బాబాకు లక్ష్మికి సంబంధం ఏమిటి? ఆయన చెప్పినటువంటిది ఏంటంటే శ్రీ సాయి అంటేనే లక్ష్మీ స్వరూపుడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది భక్తులకు కోరిందల్లా ఇస్తున్నారంటే ఆయన లక్ష్మీ స్వరూపుడే కదా, లక్ష్మీదేవియే కదా అడిగిందల్లా ఇచ్చేటువంటిది. ఈరోజు వారిని ఆశ్రయించినటువంటి భక్తులకు దేనికి లోటు లేకుండా, ఐశ్వర్యానికి లోటు లేదు, జ్ఞానానికి లోటు లేదు, ఇతరత్ర ఏ విషయానికి కూడా లోటు లేనటువంటి వారు కదా. అందుకనే శ్రీ సాయిబాబాను మేము లక్ష్మీ స్వరూపంగా దీపావళి పర్వదినం రోజు మేము కొలుచుకుంటామని చెప్పి వారు చెప్పారు. నాకు అనిపించింది నిజమే కదా, శ్రీ సాయి లక్ష్మీ స్వరూపుడే కదా. నీకు ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, బిడ్డను కావాలంటే బిడ్డను అనుగ్రహిస్తున్నాడు, సకల భోగాలు కావాలంటే భోగాలను అనుగ్రహిస్తున్నాడు, అదేవిధంగా నీకు భక్తి జ్ఞాన వైరాగ్యం కావాలంటే కూడా అనుగ్రహిస్తున్నాడు. భక్తి జ్ఞాన వైరాగ్యం అనేటువంటి ఐశ్వర్యాన్ని ఒక్క సద్గురువు మాత్రమే అందించగలుగుతాడు. ఈరోజు బాబా సకల దేవతా స్వరూపుడై ముఖ్యంగా మనకు లక్ష్మీ స్వరూపుడిగా, లక్ష్మీమాత తన భక్తుడికి ఎప్పుడూ కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చూస్తుంది. ఐశ్వర్యం ఇవ్వడానికి మనకు చాలామందికి కూడా కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. కానీ శ్రీ సాయిని చేరినటువంటి వారికి ఐశ్వర్యానికి లోటు ఉండదు, సంపదకు లోటు ఉండదు, మనశ్శాంతికి లోటు ఉండదు.
కేవలం లక్ష్మీమాత సిరులను మాత్రమే అనుగ్రహిస్తుంది. శ్రీ సాయిబాబా సిరులతో పాటు ఎవరు అనుగ్రహించినటువంటి శాంతి, ధైర్యం, సహనం, ఓర్పు, శ్రద్ధ అనేటువంటి గొప్ప ఐశ్వర్య ఆభరణాలను బాబా మనకు అందిస్తారు. అంత గొప్ప పరమాత్మ శ్రీ సాయిబాబా. మరొకటే చెప్తారు కదా, నా భక్తుడి ఇంట్లో లేమీ అన్నటువంటి శబ్దం అస్సలు వినిపించదు. లేమీ అనేటువంటి దానికి అసలు తావే ఉండదు. నా భక్తుడి ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నవస్త్రాలకు లోటు ఉండదు. నా భక్తుడు కోరుకుంటే సుఖశాంతుల సిరికి లోటు ఉండదు అని అంటారు. ఈరోజు మనందరం అనుభవిస్తున్నటువంటిది, అంత అద్భుతమైనటువంటి పరమాత్మను మనం చేరుకొని ఈరోజు మనందరము కూడా తరిస్తున్నాం. ఈరోజు ఎవరైతే వరాల సాయి పట్ల ప్రేమ కలిగి ఉన్నారు, సాయి టీవీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని, అంటే శ్రీ సాయిబాబా అనేటువంటి ప్రేమ తత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరెవరైతే భాగస్వాములయ్యారో, ఆ ప్రతి కుటుంబం నాకు తెలుసు, ఆ ప్రతి స్త్రీమూర్తి నాకు తెలుసు. ఈరోజు సాయి టీవీకి కూడా ఐశ్వర్యం ఏమిటో తెలుసా? లక్ష్మీమాత ఎట్లయితే ఐశ్వర్యానికి ఆవిడ ప్రతీకను, ఈరోజు సాయితత్వాన్ని, ప్రేమతత్వాన్ని, ఈరోజు సాయితత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సాయి టీవీకి నిజంగా కొన్ని వందల వేల మంది లక్ష్మీలు సహకరిస్తున్నారు. ఆ లక్ష్ముల యొక్క కటాక్షం వల్లనే ఈరోజు బాబా తన సంకల్పానుసారం ఏర్పాటు చేసుకున్నటువంటి సాయి టీవీని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అటువంటి లక్ష్ములకు ముందుగా నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే లక్ష్మీమాత ఎలా ఉంటుందో, ఆమె రూపం రకరకాలుగా ఉంటుంది. ఆమె ప్రత్యక్ష రూపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, మీరు కూడా చూడకుండొచ్చు. కానీ ఈరోజు సాయి టీవీ వరాల సాయి మందిరం అనేటువంటి వ్యవస్థ ముందుకెళ్ళడానికి సహకరిస్తున్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు, తల్లులకు మీకే నా మొదటి వందనం దీపావళి రోజు. ఎందుకంటే మీ యొక్క దయాగుణం, మీ యొక్క ఔదార్యం ఈరోజు ఈ వ్యవస్థలు నడవడానికి ఎంతో తోడ్పడుతుంది. అటువంటి స్త్రీమూర్తులు, అటువంటి లక్ష్మీ స్వరూపులకు ముందుగా నా నమస్కారాలు. ఎందుకంటే కృతజ్ఞత లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఏ ప్రతి సందర్భంలో కూడా ఈ వ్యవస్థకు సహకరిస్తున్నటువంటి సాయి బిడ్డలకు, ముఖ్యంగా ఆడబిడ్డలకు ప్రతిసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈరోజు కూడా నేను ఎందుకు తెలియజేసుకుంటున్నానో తెలుసా? ఇందులో కూడా స్వార్థం ఉంది. ఆ స్వార్థానికి ఒక ప్రయోజనం ఉంది, ఆ స్వార్థానికి ఒక పరమార్థం ఉంది. కనీసం ఈరోజు వరాల సాయి మందిరంలో సార్ మమ్మల్ని తలుచుకున్నారు, మమ్మల్ని లక్ష్మీ స్వరూపులుగా పోల్చారనేటువంటి మీ ఆత్మతృప్తి ఈ వ్యవస్థకు ఎంతో అది తోడ్పాటు. మీ ఆశీస్సులు ఈ వ్యవస్థకు లక్ష్మీ కటాక్షం లాంటివి. కాబట్టి మీరందరూ మంచిగా ఉండాలి, మీకు ఎప్పుడూ కూడా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ లక్ష్మీ పూజలో వినియోగించేటువంటి, అంతేకాదు ఈరోజు ఇక్కడ లక్ష్మీ పూజలో వినియోగించేటువంటి 10 రూపాయల నాణ్యాలు, నేను ముందుగా మీ అందరికీ 10 రూపాయల నోట్లను తెప్పించి పూజలో ఉంచి మీ అందరికీ ఇవ్వాలనుకున్నాను. కానీ బాబా యొక్క సంకల్పం వేరే ఉంటుంది. ఆర్బీఐ చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 10 రూపాయల నోట్లు, కొత్త నోట్లు రావట్లేదు. ఎందుకనంటే కరెక్ట్గా మన లక్ష్మీ పూజకు ఒక 4 రోజుల ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది, దేశంలో 10 రూపాయలకైనా అనేటువంటిది చలామణిలో ఉండాలి, దాన్ని తిరస్కరిస్తే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అనేటువంటి ఒక సర్క్యులర్ను ఆర్బీఐ రిలీజ్ చేసింది. అందుకనే బాబా 10 రూపాయల కైన్ల రూపంలో మీ ఇళ్లలోకి రాబోతున్నాడు. ఆ 10 రూపాయల కైన్లు మీ ఇంటికి వచ్చేటువంటిది లక్ష్మీ స్వరూపంతో సమానం. చాలామంది అడిగారు కూడా మన భక్తులు, సార్ 10 రూపాయల నోట్ ఇస్తే అది ఎక్కడో కలిసిపోతుంది, కొన్ని రోజులకు చిరిగిపోతుంది,
అది ఒక్కొక్కసారి అది ఎక్కడ పెడతామో తెలియదు. కాబట్టి వరాలసాయి మందిరం నుంచి వచ్చేటువంటిది యునిక్గా ఉండాలి సార్, కైన్స్ ఇస్తే బాగుండని చెప్పి చాలామంది సాయి భక్తులు అడిగారు. అప్పుడు నాకంత కైన్స్ తేవాలనేటువంటి ఆలోచన కానీ ఇతరత్ర ఏమీ లేదు. కానీ బాబాయే సరిగ్గా లక్ష్మీ పూజకు ఒక్కరోజు ముందు 10 రూపాయల నోట్ల కోసం, ఎందుకంటే పాత నోట్లు దొరుకుతాయి, పాత నోట్లు ఇవ్వడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు. అందుకనే కొత్త నోట్ల స్థానంలో కొత్త 10 రూపాయల కైన్స్ను బాబాగారు మనకు అందించడం జరిగింది. వాటిని మీరు ఎవరైతే సత్యవ్రతంలో పాల్గొంటారో, సాయి సత్యవ్రతంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వరాల సాయి మందిరంలో లక్ష్మీ పూజ రోజు పూజించినటువంటి ఈ 10 రూపాయల రూపంలో ఉన్నటువంటి సాయి లక్ష్మీ స్వరూపం అనుకోండి, అదే శ్రీ సాయి, ఆకైనే శ్రీ మహాలక్ష్మి, అది మీ ఇంటికి ప్రసాదంగా చేరుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ శ్రీ సాయి సత్యవ్రతంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. సత్యవ్రతం యొక్క విలువ చాలామందికి తెలియకపోవచ్చు, ఆ మహత్వం ఏందో నాకు తెలుసు. సత్యవ్రతంలో పాల్గొంటే ఎంత గొప్ప ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయో, అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్నిట్లో కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సాయి సత్యవ్రతం చేసినటువంటి పుణ్యం ఊరికనే పోదు. కార్తీక మాసంలో ఏదో ఒక జ్యోతిర్లింగానికి వెళ్ళాలంటారు. ఈరోజు మనం ఏ జ్యోతిర్లింగానికి వెళ్ళగలుగుతాం? వెళ్ళి అక్కడ అంత ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతామా? కానీ బాబా మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దేశంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి జ్యోతిర్లింగం భీమాశంకరం. ఆ భీమాశంకరుడి వద్ద మనం చేసేటువంటి పూజ మనకు సకల రోగాలను నివారిస్తుంది, మనకు సకల భోగాలను కూడా భీమాశంకరుడు ఇస్తాడు. ఆ తర్వాత నారాయణగావులో ఈ సత్యవ్రతానికి ఆద్యుడైనటువంటి భీమాజీ పాటిల్ గృహంలో మనం చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ రెండు సత్కార్యాలు, రెండు రోజులు కూడా గొప్ప అన్న సంతర్పణ. కార్తీక మాసంలో అన్న సంతర్పణ అనేటువంటిది గొప్ప పుణ్యాన్ని మనకిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇక్కడ పూజించినటువంటి లక్ష్మీ ప్రసాదాన్ని మీ ఇంటికి తెప్పించుకోండి. ఇప్పుడు మనం శ్రీ మహాలక్ష్మి పూజను ఆరంభించుకుందాం. శ్రీ మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే, దీపం జ్యోతిర్నమోస్తుతే, దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం దగ్గర పూలక్షంతలు వేసి నమస్కరించుకోండి. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ కులదేవతాయై నమః. ఓం శ్రీ గ్రామదేవతాయై నమః. హరి ఓం. శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో ప్రశాంతయేత్ అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తదేవ లగ్నం సుదీనం, తదేవ తారాబలం చంద్రబలం, తదేవ విద్యాబలం దైవబలం, తదేవ లక్ష్మీపతీంద్రికం స్మరామి. ఓం ఆచమ్య. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మసూదనాయ నమః. త్రికరమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. మధుక్షాయ నమః. నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతేషా భూమిబార్కా ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు తీసి వాసన చూసి వెనక్కి పంపేసేయండి. యాశువ నామరూపాభ్యాం యాదవే సర్వమంగళం, తయో సంస్మరణుత్సాం సర్వతో జయమంగళం. కుడిచే ముక్కు దగ్గర పెట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓగం శువః ఓం మహా ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం తత్వరితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాతు. మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. మమ ఉపాత సమస్తదిక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రిత్యర్థం శుభే శోభనే మూర్తే. శ్రీ మా విష్ణురాజ్ఞ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరా కల్పే
वैवस्वन मंत्रे कल्युगे प्रथम पादे जंबो दीपे भरत वर्षे भरत खंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैल शीशान प्रदेशे कृष्ण गोदावरी कावेरी मध्य प्रदेशे वराल साई मंदिरे समस्त देवता ब्रह्मण हरिअर्चन सन्निधौ अस्मिन् वर्तमानस्य व्यारिक चांद्रमानेन श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने शरत ऋतो आश्विज मासे कृष्ण पक्षे चतुर्दशी तिथौ बृहस्पति वासरे चित्ता नक्षत्रे शुभ योगे शुभ कर्ण एवं विशेषनिष्ठायां शुभ तिथौ साई गोत्रोद्भोष्य साई टीवी नाम अध्यस्य सह कुटुंबस्य साई गोत्रोद्भोष्य अनिल कुमार नाम अध्यस्य सह कुटुंबस्य साई गोत्रोद्भोष्य साई वाहिनी नाम अध्यस्य सह कुटुंबस्य चप्पन सर मम मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं सर्वाभीष्ट सिद्ध्यर्थं श्री महालक्ष्मी देवता उद्दिश्य श्री महालक्ष्मी देवता प्रत्यर्थं यावशक्ति ध्यान आवाहनादि श्री महालक्ष्मी देवी पूजा महं करिष्ये मी दग्गर उन्न कलशंलो नीटिनि ताकंडि कलशानिकि कोंचें गंधं बोट्टु पेट्टि कुंकुम बोट्टु पेट्टि కలశంలో పూలక్షింతలు వేయండి కలశం పైన కూర్చోబెట్టండి కలశశుముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తతుర్స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌధ సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేజో యజుర్వేదో సామ్వేద దర్పణ అంగస్ సర్వే కలశంభు సమాశ్రిత ఇప్పుడు కలశంలో నీటిని పూతోటి తిప్పుతూ ఉండండి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురుః శ్రీ మహాలక్ష్మి పూజామహం కలశోదికైనా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవాం సంప్రోక్ష్య ఆత్మానాం చ సంప్రోక్ష్య మనం ముందుగా మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరాన్ని ప్రారంభించుకునే ముందు ఆ సద్గురు సాయినాథుడిని ఒక స్తోత్రం పఠించి ఆ పిమ్మట మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం ప్రారంభిద్దాం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమాస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతిం సాయినాథం త్రిగుణరహితం సద్గురం త్వం నమామి త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ మనం ఇప్పుడు ఆ మహాలక్ష్మి అమ్మవారికి 10 రూపాయల నాణ్యాలతోటి అష్టోత్తరం చేసుకుందాం ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహిత ప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వాదాయై నమః ఓం సుదాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుదాయై నమః ఓం వసుదారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం క్షమాయై నమః ఓం క్షీరోద్భవ సంభవాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః ఓం బుద్ధాయై నమః ఓం అనగాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిల్యాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షిణ్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధారాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదరియై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతాలాయై నమః ఓం మహలాదజనన్యై నమః ఓం పుష్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టై నమః ఓం దరిద్రనాశిన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయాయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహై నమః ఓం అశ్వినై నమః ఓం వసుందరాయై నమః ఓం ఉదారంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం ఏమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధాయై నమః ఓం మహాలక్ష్మిణ్యై నమః ఓం శుభప్రదాయై నమః ఓం వరలక్ష్మీదేవతాయై నమః ఓం వరలక్ష్మిణ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనియాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలసితాయై నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్షిణ్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దరిద్రలోంచిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వప్రదవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మష్ణుషాత్మకాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం శ్రీ భువనేశ్వర్యై నమః సుమన సవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని మేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిని శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మాం ఐకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం దూపాన్ని వెలిగించండి వనస్పతి సమోద్భూతో గండార్జో గంధముత్తమం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాయై నమః దూహమార్గ్రాపయామి దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా దీపం గృహాన దేవేశ త్రైలోక్యతిమిరాపః ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాయై నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువ స్వాహ చతురితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం సత్యం వర్ధేన పర్షించామి అమృతమస్సు అమృతోర్పణమసి ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాయై నమః ఉసరార్ధం నారికేళ కదలీఫల గూఢోపహారం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రాహ్మణే స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అస్సో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధాచమన్యం సమర్పయామి తాంబూలం తాంబూలం పుగిఫల సమాయుక్తం నాగవల్లి దళేరుత్యం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి ఆత్మప్రక్ష నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం సమర్పయామి సర్వే జన సుఖినో భవంతు